మానిస్కు స్వాగతం. నేను మీ రమ్య. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల అగ్రహారం పంచాయతీ చెందిన 100 గిరిజన కుటుంబాలకు సత్తుపల్లి డాక్టర్ అశోయన్ సహకారంతో ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టాదైనంద ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు, నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ మట్టాదైనంద్, డాక్టర్ రామాకాంత్, డాక్టర్ మౌలాలి, డాక్టర్ సురేష్ రామాల, కిషోర్ పోతురాజు మరియు మట్టా శ్రీను హాస్పిటల్ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెరుబల్లి మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు మందడపు అశోక్, రాధాకృష్ణ, చింతనిప్పు సత్యం, మట్టా యువసేన అధ్యక్షులు వంగారి రాకేష్, బత్తుల భరత్ కుమార్, అజయ్ ఆర్ట్, సందీప్ గౌడ్, వి అజయ్, దిలీప్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ నమస్కారాలు పెట్టాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా పని చేసి వచ్చిన తర్వాత ఏదైనా చేయించుకుంటే సభతో శుభ్రం కలుపుకోండి. మంచిది ఇది కనుక పాటిస్తే చాలు మనం. ఎందుకంటే ఆల్రెడీ పల్లెటూరు ఉన్న మన అదృష్టం కూడా ఏదైనా చెప్పాలంటే ఓన్లీ సిటీలు మట్టుకే బాగా పెట్టారు. కరోనా వైరస్ అనేది చైనాలో వ్యాప్తి దగ్గర నుంచి సత్తుపల్లి నియోజకవర్గంలో ఫిబ్రవరి నుంచి స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే హై స్కూల్ విద్యార్థులు కానీ కాలేజీ విద్యార్థులు కానీ ప్రజలకు కానీ దాదాపు 70-80 మందికి దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవడానికి హోమియో పిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కరోనా నుంచి మనం బయటపడాలంటే సోషల్ డిస్టెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఆయన సూచనల సలహా మేరకు ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు పెనుబల్లి మండలం ఈ అగ్రహారంలో ఉన్న 50 కుటుంబాలకి, నిరుపేదలకి లోనకున్నది. దానికి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఇవి పంచడం జరిగింది. ముఖ్యంగా దీన్ని సహకరించిన డాక్టర్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనందరం కూడా మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ అనేది మనకి చాలా అవసరం. దాన్ని పాటించినట్టయితే మనం దీని నుంచి తప్పించుకోగలం. అలాగే ఇంటి నుంచి కూడా బయటికి రాకుండా ఎవరి కాళ్ళు తగిన జాగ్రత్త తీసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బందులు కావు. థ్యాంక్ యూ.